ప్రస్థానపుర మహారాజు తన ఆస్థానంలోని పండితులను మూడు ప్రశ్నలు అడిగాడు భగవంతుడు చేసే పని ఏమిటి భగవంతుడు ఎవరిని చూస్తున్నాడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతున్నారు రాజుకు తృప్తి కలగలేదు ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు రాజు సభలో ఆశీనులై ఉండగా ఒక కుమ్మరివాడు దర్బారుకొచ్చాడు రాజా మీ ప్రశ్నలకు నేను జవాబు చెబుతానన్నాడు పేరు మోసిన పండితులు చెప్పలేనిది చదువు సంజల్లేని కుమ్మరివాడు ఎలా చెబుతాడని రాజు సందేహించాడు చెప్పకుంటే నీ తల తీయిస్తానని బెదిరించాడు కుమ్మరివాడు అయినా భయపడలేదు తాను తప్పక సమాధానం చెప్పగలనని ధీమా వ్యక్తం చేశాడు అయితే ఒక షరతు ప్రశ్న అడిగేది మీరు జవాబు చెప్పేది నేను లోకంలో ప్రశ్నించేవాడు చిన్నవాడు జవాబు చెప్పేవాడు పెద్దవాడు కాబట్టి మీ దుస్తులు నాకిచ్చి నా దుస్తులు మీరు వేసుకోవాలని తాను సింహాసనంపై కూర్చుంటానన్నాడు కింద నుంచుని రాజు ప్రశ్నలు అడిగితే తను సమాధానాలు చెప్తానన్నాడు అతని మాటలు రాజుకు సబబుగానే తోచాయి అతడు చెప్పినట్లే చేశాడు రాజు దుస్తులు కుమ్మరి ధరించి సింహాసనంపై కూర్చున్నాడు కుమ్మరి దుస్తులు రాజు ధరించాడు కుమ్మరి రాజును ప్రశ్నలు అడగమన్నాడు భగవంతుడు జగత్తులో చేసే పని ఏమిటి రాజు ప్రశ్నించాడు నిరుపేదను కోటీశ్వరుడుగా చేస్తాడు మహారాజుని నిరుపేదగా చేస్తాడు ఇంతకు ముందు నిరుపేదనైన నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను రాజుగా ఉన్న మీరు పేదగా మారని జవాబు చెప్పాడు కుమ్మరి ఇదే భగవంతుడు చేసే పని ఈ సమాధానానికి రాజు కొంత సంతృప్తి చెందాడు భగవంతుడు ఎవరిని చూస్తాడని రెండో ప్రశ్న అడిగాడు దానికి కుమ్మరి అక్కడ వెలుగుతున్న దీపాన్ని చూపించి ఈ దీపం ఎటువైపు చూస్తుందో చెప్పమన్నాడు అన్ని వైపులా చూస్తోందన్నాడు రాజు అదే విధంగా జ్యోతి స్వరూపుడైన భగవంతుడు అన్ని వైపులా చూస్తూ ఉంటాడు దీనికి కూడా రాజు సంతృప్తి చెందాడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడని మూడో ప్రశ్న వేశాడు రాజు కుమ్మరి పాలన తెప్పించి రాజా ఇందులో వెన్న ఎక్కడుందో చెప్పగలరా ప్రతి అనువునా ఉందన్నాడు రాజు భగవంతుడు కూడా అలాగే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అయితే నాకు కనిపించాలి కదా అని రాజు అనగానే పాలలోని వెన్న కనిపించాలంటే పాలను కాచి తోడివేసి పెరుగ్గా మార్చి దానిని చిలికితేనే వెన్న వస్తుంది అలాగే సర్వత్రా ఉన్న భగవంతుణ్ణి చూడాలంటే బత్తి ప్రపత్తులనే వేడితో కాచి దివ్యభావాలను తోడువేసి సాధనతో చిలకాలి అప్పుడే భగవంతుని సాక్షాత్కారం లభిస్తుంది దీనికి రాజు సంతోషించి కుమ్మరికి ధనధాన్యాలు కానుగ్గా ఇచ్చాడు నీతి సమయస్ఫూర్తి మేధస్సును వికసింపచేస్తుంది Thanks for watching. Please don't forget to like, share and subscribe.